Hi viewers, welcome to Top Telugu TV. Maji Chief Election Commissioner TN Seshan kannu moosaru. Ayana vayasu 87 samvatsaralu. TN Seshan poorthi peru Tirunellai Narayana Iyer Seshan. Ayana 10th Chief Election Commissioner ga pani chesaru. 1990 December 12 nunchi 1996 December 11 varaku ayana CEC ga sevalu andincharu. 1955 batch ku IAS adhikari ayana TN Seshan Tamil Nadu cadre lo pani chesaru. ఆ తర్వాత 1989లో కేంద్ర కేబినెట్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. ఆయన అందించిన సేవలకు గాను 1996లో రామన్ మెగసెసే అవార్డు కూడా అందుకున్నారు. టిఎన్ శేషన్ చనిపోయినట్లుగా మాజీ సిఈసి డాక్టర్ ఎస్వై ఖురేషి ధృవీకరించారు. టిఎస్ శేషన్ కాసేపటి క్రితమే కన్నుమూశారని వార్త తెలిసింది. ఆయన ఓ లెజెండ్. తన తర్వాత వారికి ఎలా ఉండాలో నేర్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని ఖురేషి వెల్లడించారు. టిఎన్ శేషన్ సొంత రాష్ట్రం కేరళ పాలక్కాడ్ జిల్లాలోని తిరునెల్లై 1932 డిసెంబర్ 15న జన్మించారు. ఫిజిక్స్లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో 3 ఏళ్ళు పనిచేశారు. అక్కడున్నప్పుడే ఆయన ఐఏఎస్కు సెలెక్ట్ అయ్యారు. టిఎన్ శేషన్ హార్వార్డ్ యూనివర్సిటీలో కూడా చదువుకున్నారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ డిగ్రీ కూడా అందుకున్నారు. అయితే శేషన్ తన పదవీ కాలంలో భారత ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణను స్వీకరించుచుట్టారు. సంచలన నిర్ణయాలతో రాజకీయ నేతలను గడగడలాడించారు. దేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేయడం ద్వారా శేషన్ విశేష గుర్తింపు సాధించారు. ఎన్నికల కోడ్ను అమలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ విషయంలో ఆయన ఒక రకంగా రాజకీయ పార్టీలతో యుద్ధమే చేశారని చెప్పవచ్చు. కోడ్ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సరే ఎలాంటి భయం పక్షపాతం లేకుండా ఆయన కఠిన చర్యలు తీసుకున్న తీరు చాలా విశేషంగా చెప్పవచ్చు. అదేవిధంగా గవర్నర్ పదవిలో ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కారణంగా మధ్యప్రదేశ్లో ఓ నియోజకవర్గంలో ఏకంగా ఎన్నికలనే రద్దు చేసిన టిఎన్ శేషన్ రాజకీయ పార్టీలకు తాను చెప్పదలుచుకున్నదేమిటో స్పష్టం చేశారు. ఈ సంచలన నిర్ణయం కారణంగా సదరు గవర్నర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళి విషయంలో శేషన్ ఎంత నిక్కచ్చిగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్లో ఓ మంత్రి శేషన్ను గుర్తు చేసుకుని ఎన్నికల ప్రచార సమయం ముగియడంతో వేదిక దిగి కిందికి పరిగెత్తడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. కాగా శేషన్ మృతితో భారత ఎన్నికల చరిత్రలో ఒక శకం ముగిసినట్లయింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం సారథిగా ఆయన తీసుకున్న పలు విప్లవాత్మక చర్యలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. అసలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇన్ని విశేష అధికారాలు ఉంటాయని ప్రజలకు చాటి చెప్పిన తొలి వ్యక్తి కూడా శేషనే అని చెప్పాలి. ఎన్నికలు పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించిన వ్యక్తిగా టిఎన్ శేషన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకుముందు ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళి ఇష్టానుసారంగా ఉల్లంఘించిన చాలామంది, ఆయన కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్గా వ్యవహరించిన సమయంలో మాత్రం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేందుకు సాహసించలేకపోయారు. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణ అనేది సజావుగా పారదర్శకంగా జరిగేందుకు అనేక చర్యలు చేపట్టారు. ఎన్నికల నియమావళిని అధికారులు రాజకీయ పార్టీలు ఖచ్చితంగా పాటించేలా చేశారు. అర్హత ఉన్న వారందరికీ ఓటర్ ఐడి కార్డులు అందేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చుకు సంబంధించిన పరిధులను ఫిక్స్ చేశారు. ఎన్నికల సంఘం పనితీరును మెరుగుపరిచేందుకు విశేష కృషి చేశారు. ఇందుకోసం రాజ్యాంగంలో ఎన్నికల సంఘానికి ఉన్న విచక్షణ అధికారాలను సాధ్యమైనంత వరకు వినియోగించుకున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు అడ్డుకట్ట వేయడంలో గణనీయమైన స్థాయిలో మంచి ఫలితాలను సాధించగలిగారు. ఎన్నికల్లో మద్యం ఏరులై పారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వ యంత్రాలను అభ్యర్థుల ప్రచారానికి వాడుకోవడాన్ని నిషేధించారు. ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా చర్యలు చేపట్టారు. ముందస్తు అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు వినియోగించవద్దనే నియమాన్ని గట్టిగా అమలు చేశారు. అన్నింటికీ మించి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించే నాయకుల పాలిట సింహస్వప్నమయ్యారు. ఇక టిఎన్ శేషన్ వ్యక్తిగత జీవితం కూడా ఎంతో ఉన్నతమైనది. 1959లో జయలక్ష్మిని పెళ్ళాడారు. శేషన్ జయలక్ష్మి దంపతులకు పిల్లలు లేరు. జయలక్ష్మి 2018 మార్చిలో కన్నుమూశారు. 1997లో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన శేషన్ నాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ చేతిలో ఓడిపోయారు. 2012లో మద్రాస్ హైకోర్టు ఆయనకు పచ్చియప్ప ట్రస్టు మధ్యంతర నిర్వాహకుడిగా నియమించింది. ప్రస్తుతం వృద్ధాశ్రమంలో ఉంటున్న శేషన్ తనతో పాటే వృద్ధాశ్రమంలో ఉంటున్న మరికొందరు అనాథ వృద్ధులకు ఆర్థికంగా చేయూత అందిస్తున్నారు. శేషన్కు ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. పుట్టపర్తి సత్యసాయిబాబాను కూడా ఎక్కువగా ఆరాధించేవారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1996లో ఆయనకు రామన్ మెగసెసే అవార్డు కూడా దక్కింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది.
ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, Nenu Mi Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe to. Like, share and subscribe to. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.